నమస్కారం లీడర్ న్యూస్ గ్యాస్ లీకేజీ జరిగిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వందలాది మంది ప్రజలు అక్కడకు చేరుకుని ఈ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేసి ఇక్కడి నుంచి తరలించాలని యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు మృతదేహాలను గేటు బయట ఉంచి ఆందోళన చేస్తున్నారు కంపెనీపై రాళ్ల వర్షం కురిపించారు కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలతో ఉన్న ఆందోళనకారులు కంపెనీలోనికి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో వందలాది మంది ఆందోళనకారులను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు అయితే అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఫ్యాక్టరీలోనికి వెళ్లి కంపెనీ యాజమాన్యంతో మంతనాలు జరుపుతున్నారు అయితే కంపెనీ గేటు బయట పరిస్థితులు అదుపు తప్పై తీవ్ర ఆగ్రహావేశాలతో ఆందోళనకారులు కంపెనీ యాజమాన్యంపై మండిపడుతున్నారు మరోవైపు పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సిపిఐ నాయకులు సత్యనారాయణమూర్తి మరికొంతమంది నాయకులు అక్కడకు చేరుకున్నారు ఫ్యాక్టరీలో కంపెనీ యాజమాన్యంతో డీజీపీ చర్చలు జరుపుతుండగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్న ఈ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేసి ఇక్కడ నుంచి తరలించాలని పెద్ద ఎత్తున ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు మీకు మీకుగాని ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ ఇవ్వండి నిరంతరం న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను నొక్కండి